హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఏపీపీఎస్సి నుంచి గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, వినండి. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి, అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. ఏపీపీఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, వినండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము, చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది, వినండి. గ్రూప్ 1 గ్రూప్ 2 సర్వీసుల్లో 1000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆమోదమైతే తెలిపింది. గ్రూప్ 1 విభాగంలో 100 పోస్టులు, గ్రూప్ 2 విభాగంలో 900 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 విభాగంలో సంబంధించి డిప్యూటీ కలెక్టరు, బీఎస్పీ, ఆర్టీఓ, సిటీఓ వంటి ఉన్నత స్థాయి పోస్టులు అయితే ఉంటాయి. అదేవిధంగా గ్రూప్ 2 విభాగంలో డిప్యూటీ తహసీల్దారు, ఎక్స్చేంజ్ సబ్ ఇన్స్పెక్టరు, సబ్ రిజిస్టరు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ వంటి ఉన్నత స్థాయి పోస్టులు భర్తీ చేస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చారు. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేశాను. మేబీ ఛాన్సెస్ అయితే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అనేవి మేబీ ఛాన్సెస్ అయితే ఆగస్టులో అయినా కానీ, అక్టోబర్లో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు అనేవి ఆగస్టులో అయినా కానీ, అక్టోబర్లో అయినా కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఎందుకు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నా అంటే, మీకు మరణా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ, ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ ఈ ఛానల్లో తెలియజేస్తాం కాబట్టి, అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోమంటున్నాను. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.